హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో రేవంత్ రెడ్డి గారు పోలీసులపైన కక్ష చర్య తీసుకుంటారు, ఎందుకంటే గతంలో ఆయన అంటే పోలీసులు ముఖ్యంగా ఆయన అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ కొన్ని దాడులు కానీ అవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఇప్పుడు కక్ష చర్యలకు పాల్పడుతున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా చూసుకుంటే ముఖ్యమంత్రి సలహాదారులను కూడా రద్దు చేశారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ కూడా రద్దు చేశారు. సో దాని గురించి ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి రాగానే చాలా దూకుడుగా వెళ్తున్నాడు పరిపాలనలో. అనేక ఒకేసారి అనేక ఫ్రంట్స్లు అంటే మినీ ఫ్రంట్స్లో ఆయన చర్యలు మొదలైనవి. రాగానే మన ప్రగతి భవన్ కూలగొట్టడం, అదే రోజు రాపోలు భాస్కర్ అనే ఒక సీనియర్ అడ్వకేటు ఏసీబీ వాళ్ళకి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 12 పేజీల కంప్లైంట్ ఇచ్చారు. కాళేశ్వరంలో 50,000 కోట్ల అవినీతి అని ఇమ్మీడియట్గా మరుసటి రోజే విద్యుత్ రంగంలో దాదాపు 85,000 కోట్ల అప్పుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది కుట్ర, సంక్షోభాన్ని క్రియేట్ చేయడానికి చేసిన కుట్ర అన్నాడు. దాన్ని ఇమ్మీడియట్గానే 7 మంది సలహాదారుల్ని రద్దు చేశారు. మళ్ళీ మరుసటి రోజే 54 మంది కార్పొరేషన్ చైర్మన్ రద్దు వాళ్ళని తీసేశారు పదవుల నుంచి. అంటే వేగంగా దాని ఏమంటారు, రివర్సల్ అంటారు. కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తా వెళ్ళడం అనేది కనబడుతుంది. ఈరోజు ఇది టీఎస్పిఎస్సి చైర్మన్ ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్న సమీక్ష. అట్లాగే ఈయన ఏంటంటే ఇంకొక పని కూడా చేస్తున్నాడు, కంప్లీట్గా వాళ్ళని తీసేసి ఇంటికి పోండి అనకుండా ఎవరు రిజైన్ చేసినా వాలంటీర్గా లేదా వీళ్ళు తీసేసినా వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళడానికి లేదు. సమీక్ష మీటింగ్కి రావాలి, మొత్తం రికార్డ్స్ తీసుకురావాలి ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించి. సో మీ హయాంలో ఏం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎంత ఆర్థిక పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఎలా ఉంది, మొత్తం కూడా సమీక్షలో పాల్గొని లెక్కలు చెప్పి వెళ్ళాలి. అంతేగాని ఊరికే రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. అందువల్ల రేవంత్ రెడ్డి చాలా నట్లు టై బిగుస్తున్నట్టు కనబడుతుంది బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పడ్డాడు. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి 2004లో జడ్పీటీసీ మెంబర్గా స్టార్ట్ అయింది ఆయన జీవితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 20 ఏళ్ళుగా ఆయన ప్రతిపక్షంలోనే ఉంటున్నాడు, ఇప్పుడు అధికార పక్షంలో లేడు. అందువల్ల ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఖచ్చితంగా పోలీసు నిర్బంధాన్ని ఆయన అనేక సార్లు అనుభవించాడు. 2015లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వాళ్ళ ఒకే ఒక కూతురు ఆయనకి, ఆ కూతురు నిశ్చితార్థానికి ఆయన జైల్లో ఉన్నాడు. చివరికి కోర్టు పర్మిషన్తో 12 గంటల కోర్టు పర్మిషన్ ఇస్తే ఎస్కార్ట్తో ఆయనకి అనుమతి లభిస్తూ వచ్చి నిశ్చితార్థంలో పాల్గొని వెళ్ళాడు. తర్వాత 2018లో పోలీసులు ఇంటి మీదకి అటాక్ చేసి ఆయన్ని ఒక తీవ్రవాదినో ఒక కరుడుగట్టిన నేరస్తున్న ఎత్తుపోయినట్టు ఎత్తుపోయారు. సో ఇలాంటి అనేక సందర్భాల్లో కూడా ఆయన పోలీసులకి చెప్పింది ఏంటంటే, మీరు రాజకీయ నాయకులాగా ప్రవర్తించకండి, మీరు అధికారులు, ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ఉండాలి అధికారంలో. ఏ ప్రభుత్వం ఉన్నా మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. ఈ దేశానికి ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి, లేదంటే మేము అధికారంలోకి వస్తే మాత్రం మీ పైన చర్య తీసుకుంటాం, మిమ్మల్ని అందరినీ ఎర్ర డైరీలో రాసుకుంటున్నానని ఆయన అనేకసార్లు ప్రకటించాడు. సో ఆయన్ని ఆ మధ్య అడిగారు, నిజంగా ఎర్ర డైరీలో రాసుకున్నారా మీరని. ఆయన నవ్వి, ఎర్ర డైరీ అనేది ఎఫెక్ట్ కోసం చెప్పాను కాబట్టి డైరీలు అయితే మా వాళ్ళు రాశారు, అంటే నోట్ చేస్తారు డైరీనా అది బుక్కా ఎక్కడ అనేది కాకుండా. ఇవాళ ఎందుకంటే ఫిజికల్ డైరీలు అవసరం లేదు, ఫోన్లలో నోట్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళంతా నోట్ చేసుకున్నాను, వాళ్ళ సంగతి ఇప్పుడు చూస్తాను. అందుకని ఆయన రాగానే ఇంటెలిజెన్స్ ఆయన్ని శివధర్ రెడ్డిని పెట్టాడు. దీనికి కూడా ఒక కారణం చెప్తున్నారు, ఎందుకంటే అప్పట్లో ఈయన అరెస్ట్ చేసింది కూడా శివధర్ రెడ్డినే, తర్వాత ఆయన్ని పక్కన పెట్టేశారు. సో అట్లాగే నయీంని చంపే ఆపరేషన్ కూడా శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ శివధర్ రెడ్డిని తీసుకొచ్చారు. అంటే శివధర్ రెడ్డి ఎఫెక్టివ్గా ప్రతిపక్షాల
మీద ఏ ఉన్నా కూడా దాన్ని బయటికి తేవతీయడంలో ఆయన ఎక్స్పర్టు. కాబట్టి ఆయన ద్వారా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన బయటికి తీసి అరెస్టుల ప్రక్రియకి ఈయన హెల్ప్ చేస్తాడనేది ఒక ఇదిగా చెప్తున్నారు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు కూడా ట్రాన్స్ఫర్లు కానీ అపాయింట్మెంట్లు కానీ అన్నీ కూడా పొలిటికల్గానే జరిగాయి. ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన వాళ్ళని ఆ టౌన్లలో కానీ ఆ జిల్లాల్లో కానీ వేయించుకోవడం అనేది పెద్ద ఎత్తున జరిగిందనేది గతంలో రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా దీని మీద కంప్లైంట్లు ఇచ్చారు. మొత్తం ఇది అక్కడ జరుగుతుంది, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏసీపీ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి అందరినీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అడుగులకు మడుగులెత్తే వాళ్ళనే వేసుకున్నారు. అట్లా కాని వాళ్ళని ఎవరైనా వస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయేట్టుగా చేశారనేది కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ రేవంత్ రెడ్డి కూడా అనేక విమర్శలు చేశాడు. అందుకని ఇప్పుడు అలాంటి ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా టార్గెట్ చేస్తూ లిస్టు ప్రిపేర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ మనం చూసాము ఎలక్షన్ టైంలో కూడా పోలీస్ ఆఫీసర్లు ఎక్కువ మంది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. అందుకనే ఎలక్షన్ కమిషన్ రాగానే చాలామందిని మార్చేసింది. ఏసీపీ ఇక్కడ ఆనందన్ మార్చింది, సివి ఆనందన్ మార్చింది, తర్వాత సిపిని మార్చింది, సందీప్ అదే సివి ఆనందన్ మార్చేసి సందీప్ శాండిల్ అని వేశారు. ఇలాగ అనేక కీలక శాఖల్లో పోలీసులను మార్చారు వాళ్ళు. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది మామూలుగా. అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్న అధికార పక్షం తమకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ఓట్లని వేయించడంలో కానీ ప్రతిపక్షాలని వేధించడం కానీ కావాలనే ఇక్కడ మనం కానీ చూస్తే దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయలు దొరికింది ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ దొరకలే డబ్బులు. మరి వాళ్ళు పంచట్లేదా? ఎక్కువ పంచింది బీఆర్ఎస్ వాళ్ళే, కానీ వాళ్ళ డబ్బులు ఎందుకు దొరకలేదు అంటే ఇక్కడ ఏంటంటే పోలీస్ అధికారులంతా కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ని వేధించే కార్యక్రమమే పెట్టుకున్నారు. ఇప్పుడు అటువంటి ఎవరు కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ అధికారులు ఇంప్రెస్ చేయడం కోసం వాడిని చూసిరారంటే వీడు కాల్చి వస్తాడు, అలాంటి పనులు చేస్తుంటారు. అది ప్రతిపక్షాలకు చాలా ఇబ్బంది. ఆ రకంగా రేవంత్ రెడ్డికి అనేక సార్లు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. వాళ్ళకి చెప్పాడు పోలీస్ నిన్ను గుర్తుపెట్టుకుంటాను. మనం కానీ చూస్తే ఇది అందరూ చేసేదే. జగన్ కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో అప్పుడు అతను ఆపేసినప్పుడు నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను, నేను వస్తున్నాను అనేది హెచ్చరించింది. వీడియో బయటకు వచ్చింది అప్పుడు అందరూ చూసాం. అట్లాగే అతను గుర్తుపెట్టుకొని ఒక్కొక్క ఆఫీసర్ని ఎంత ఇబ్బందులు పెట్టాలో పెట్టాడు జగన్. అట్లాగే ఇప్పుడు లోకేష్ కూడా అది ఎర్రబుక్లో రాసుకుంటున్నానని ఆ మధ్య చిత్తూరు ఎస్పీని కూడా నేను నీ పేరే ఫస్ట్ రాసుకుంటానన్నాడు అన్నాడు. అలాగా పోలీస్ ఆఫీసర్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళు. మామూలు ప్రజలనే కాకుండా పోలీసు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మీద కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మేము అధికారంలోకి వచ్చినాక నీకు సంగతి చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఏం చూస్తారు వీళ్ళు, వీళ్ళకి డబ్బు రాని అధికారం పెద్దగా లేని ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే పోలీస్ కాలేజీలో ట్రైనింగ్ ప్రిన్సిపల్స్గా ఇలాగ వేసేస్తారు. అక్కడేం వీళ్ళకి డబ్బులు రావు, పెద్ద అధికారం చలాయించడానికి ఏముండదు, ఇటువంటివి పదవుల్లోకి వేసేస్తారనమాట. ఇంకా మామూలు కింది స్థాయిలో అయితే ఎక్కడో అడవుల్లో టౌన్లో అడవుల దగ్గర ఉంటాయి కదా, అటువంటి దగ్గర వేసేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే శంకరగిరి మాన్యాలని పట్టిస్తారనే వాళ్ళు గతంలో. అంటే మాన్యం అడవి అనమాట, అడవి దగ్గర ఎక్కడో ఏవి వసతులు లేని ఏరియాలు వేసేస్తుంటారు. సో వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకోలేరు, వాళ్ళ భార్య ఇంక సిటీలో ఉంటుంది, ఇటువంటి ఇబ్బందులు పెడతా ఉంటారనమాట ట్రాన్స్ఫర్స్. లేదా వాళ్ళని ఏదో కేసులో ఇరికించి సస్పెండ్ చేయడం, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అంతా రానియకుండా చూసుకోవడం ఇలాగ ఉంటుంది. ఇలాగ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక లిస్ట్ వేసుకొని పోలీస్ ఆఫీసర్ని వాళ్ళని కక్ష తీర్చుకునే కార్యక్రమంలో ఉన్నాడని చెప్తున్నారు.